క్వారంటైన్ను సీఎం జగన్ ఒక ఫార్స్గా మార్చారని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తూ ఇతరులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న క్వారంటైన్ అమలు తీరుపై ఆయన విమర్శల వర్షం గుప్పించారు. ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డ కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు, సామాన్య ప్రజల వలస కార్మికుల విషయంలో ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు రక్షించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసిని తొలగించడం కూడా అన్యాయంగా పేర్కొన్నారు. మాస్కులు, పీపీఈలు అడిగిన డాక్టర్ను, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయడాన్ని సైతం చంద్రబాబు తప్పుపట్టారు. ప్రతి వ్యక్తి 5 భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ పిలుపునిస్తే, మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు సైతం జగన్ సర్కారు మూసివేసిందని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన పేద కుటుంబానికి రూపాయలు 5,000 ఇవ్వాలని రాష్ట్రంలో అన్ని పార్టీలు కోరినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయంగా చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై 12 దీక్ష చేసిన గద్దె రామ్మోహన్ దంపతులను, రాజధాని రైతులపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన తంగిరాల సౌమ్యను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి జిల్లాలో పేదలకు, రైతులకు, కార్మికులకు సంఘీభావంగా టీడీపీ నేతలు అండగా నిలవాలని ఆయన కోరారు. రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రతిపాదికగా విశ్లేషించాలి తప్ప మండల ప్రాతిపదికన తక్కువ చూపించడం దురుద్దేశపూర్వక నిర్ణయంగా చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని, ఇటీవల తొలగించిన 18 రేషన్ కార్డులను పునరుద్ధరించాలని, ప్రతి కార్డుకు 1,000 రూపాయల ఆర్థిక సహాయం రేషన్ సరుకులు అందజేయాలని వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు డిమాండ్ చేశారు.